అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేస్తున్నాము. మీరందరు బాగున్నారని, అనుదినం వాక్యాల ద్వారా బలపడుచున్నారని నమ్మి విశ్వసించుచున్నాము. ఈ ఉదయకాల సమయమున బైబిల్ గ్రంథము నుంచి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 14:15 అలాగే 16 మనం చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి సముద్రము వైపు చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి బానిసత్వము నుంచి దేవుడు వారిని విడిపించడానికి మోషేను ఎన్నుకోవడము మనము చూస్తాం. మరి మోషే అయితే దేవునితో, నేను మాట నేర్పరివాణ్ణి కాదు, నాలుక మాంద్యము గలవాడిని, అలాగే మాట మాంద్యము గలవాడిని, నేను సరిగ్గా మాట్లాడలేను, ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలును విడిపించడానికి నా వలన కాదు అని చెప్పడము మనము చూస్తాం. దేవుడు మోషేతో ఆ సమయంలో, నీ చేతిలో ఏమి ఉన్నది అని అడగడము మనము చూస్తాం. ఆయన కర్ర అని సమాధానము చెప్పి ఉన్నాడు. మరి మందను మేపుచున్న కర్ర, కానీ ఆ కర్రతోనే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆ ఇశ్రాయేలీయుల వారి ఎదుటను, ఐగుప్తీయుల ఎదుటను దేవుడు జరిగించి ఉన్నాడు. ఆ కర్రను కింద పడవేయమని చెప్పి ఉన్నారు. అంటే ఆ కర్రను ఆయన చేతిలో పెట్టినప్పుడు దేవుడు దాన్ని అద్భుతముగా వాడుకుంటారని అర్థం. ఇక్కడ మనము చూసినప్పుడు వారి ముందు ఎర్ర సముద్రము వారికి కనబడుచున్నది. దేవాతి దేవునికి మరి మోషే మొరపెట్టుచున్నాడు, కానీ దేవుడు, నీవు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుచున్నావేంటి, ఇజ్రాయేలీయులతో చెప్పుము, సాగిపోడి అని, నీ చేతిలో ఏ కర్ర అయితే ఉందో ఆ కర్రని చాచుము, ఆ ఎర్ర సముద్రము రెండు పాయలుగా అవుతుందని దేవాతి దేవుడు చెప్పడం మనము చూస్తాం. అదే కర్రతో మరి హోరేబను బండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బండ నుంచి దేవుడు నీరుని వారికి దయచేయడం మనము చూస్తాం. ఆ కర్రతో ఎన్నో కార్యాలు దేవుడు, ఎన్నో సూచక కార్యాలు దేవుడు చేయడం మనము చూస్తాం. ఈరోజు దేవుడు మన సామర్థ్యాన్ని చూడట్లేదు, మన అందుబాటును లేదా మన లభ్యతని దేవుడు చూచుచున్నాడు. హీస్ నాట్ లుకింగ్ అట్ అబిలిటీస్, హీస్ లుకింగ్ అట్ అవైలబిలిటీ. ఈరోజు దేవుని కొరకు నీ దగ్గర ఏ చిన్నది ఉన్నా సరే, ఆయన కొరకు మనము అది వాడుకున్నప్పుడు దాన్ని బహుగా ఆయన దీవించి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. మోషే చేతిలో కేవలము మందను మేపుచ్చిన కర్ర మాత్రమే ఉంది, కానీ అదే కర్రని దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నాడు. మోషే మరి ఎన్నో ఎక్స్క్యూజెస్ అక్కడ దేవుడికి ఇవ్వడం మనము చూస్తాం, ఎన్నో సాకులు చెప్పడం మనము చూస్తాం, కానీ అదే మోషేని దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నాడు. మనము కూడా మన సమస్యల వైపు మనము చూడకూడదు, మన ప్రాబ్లమ్స్ వైపు చూడకూడదు, కానీ అవకాశాల వైపు, పాసిబిలిటీస్ వైపు మనము చూడాలి. అక్కడ ఎర్ర సముద్రం అనే సమస్య వారికి కనబడుచున్నది, కానీ అదే ఎర్ర సముద్రం అనే సమస్య ఎదుటనే దేవుడు అవకాశాన్ని, అంటే పాసిబిలిటీని దేవుడు దయచేస్తున్నాడు. అక్కడ వారికి చెప్పుచున్నాడు, మీరు ఆగకండి, మీరు సాగిపోడి. ఈ ఉదయకాల సమయమును కూడా దేవుడు మీ అందరితో మాట్లాడుచున్నారు. మీ సమస్యల వైపు చూడకండి, కానీ నేను మీ అందు ఒక ద్వారాన్ని తెరవబోచున్నాను, దానివైపు మీరు చూసి నా వైపు మీరు చూడండి దేవుడు వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. అందుకే వారిని సాగిపోవుడి అని చెప్పుచున్నారు. మనము కూడా ఎక్కడున్న వారము అక్కడ ఉండడం కాదు, కానీ మన విశ్వాస యాత్రలో మనము సాగిపోయినప్పుడు దేవాతి దేవుడు ఆ యాత్ర ఎంతయు కూడా దీవించి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయం లో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, మోషే అందు కేవలము మంద మేపుచ్చిన కర్ర మాత్రమే ఉన్నప్పటికీ దేవా, అది తిరిగి మీకు ఇచ్చినప్పుడు మీరు ఎంతో బలముగా, ఆశ్చర్య రీతిగా ఇశ్రాయేలీయుల ముందు, ఐగుప్తీయుల ముందు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అదే కర్ర ద్వారా మీరు చేసి ఉన్నారు. దేవా, ఉదయకాల సమయమున వాక్య వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని దేవా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఏ రీతిగా అయితే తండ్రి దేవా సమస్యల వైపు కాదు,
కానీ తండ్రి అవకాశాల వైపు చూడమని మీరు మాట్లాడి ఉన్నారు. ఎవరు ఎట్టి సమస్యలు ఉన్నప్పటికీ తండ్రి దేవా, అలనాడు ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రము అనే సమస్య ఎందు వారు ఉన్నప్పటికీ తండ్రి దేవా, వారి అందు ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా మీరు చేసి ఉన్నారు. ఎట్టి సమస్యలో ఉన్న వారైనప్పటికీ తండ్రి దేవా, ఆ సమస్యను తండ్రి మీరే వారి ముందు మీరు తొలగించి వారిని దీవించి ఆశీర్వదించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.